హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 10వ తరగతి జీవశాస్త్రంలోని నినాదాల గురించి తెలుసుకుందాం. పాఠ్యపుస్తకం మొత్తం మీద నినాదాలు రాయమని అడిగే అవకాశం గల అంశాలు 5. అవి అవయవదానం, బాల్య వివాహాలు, భ్రూణహత్య, పర్యావరణ స్నేహపూర్వక నినాదాలు మరియు జలవనరుల సౌలభ్యాన్ని బట్టి పంటల ఎంపిక ఉండడం. ఈ 5ంటిలో నుండి నినాదాలు రాయమని పబ్లిక్ పరీక్షలో ఒక ప్రశ్న తప్పనిసరిగా అడుగుతారు. కాబట్టి బాగా నేర్చుకుందాం. మొదటి అంశం అవయవదానం. మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలోని అవయవాలకు పనిచేసే శక్తి ఉంది. మన శరీరంతో పాటే వాటిని మట్టిలో పూడ్చివేయడం లేదా కాల్చివేయడం కంటే అవసరమైన వారికి అందించడమే అవయవదానం. అవయవదానం వల్ల కొందరి జీవితాలకు వెలుగునిచ్చే అవకాశం మనకు కలుగుతుంది. సో ప్లీజ్ అవయవదానం చేయండి, జీవితాలను కాపాడండి. అవయవదానం చేయండి, మరణించినా జీవించండి. అవయవదానం మంచి చేయడానికి ఒక మంచి మార్గం. జీవితాలను కాపాడాలనుకుంటే డాక్టరే కానక్కర్లేదు, అవయవదానం చేసి కూడా కాపాడొచ్చు. నీతో పాటే అవయవాలను తీసుకెళ్లొద్దు, ఇక్కడ అవసరమైన వారికిచ్చి వెళ్ళు. అవయవదానం మహాదానం. అవయవదానం పుణ్యం పొందడానికి ఒక సదవకాశం. అమూల్యమైన అవయవాలను మట్టిపాలు చేయకు, అవసరమైన వారికిచ్చి గొప్పవాడివవు. రెండవ అంశం బాల్య వివాహాలు. 18 సంవత్సరాల వయసులోపు అమ్మాయికి లేదా 21 సంవత్సరాలలోపు అబ్బాయికి పెళ్లి చేయడమే బాల్య వివాహం అంటే. గర్భధారణ, ప్రసవించడం అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. వీటిని నిర్వర్తించడానికి కావలసిన మానసిక మరియు శారీరక పరిమితి ఆడవారిలో కనీసం 18 సంవత్సరాలు నిండితే కానీ రాదు. కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం ప్రతి ఏటా మన దేశంలో 21% బాలికలు ప్రసవ సమయంలో చనిపోతున్నారు. సో ప్లీజ్ బాల్య వివాహాలను అరికడదాం, భావితరాలను కాపాడదాం. బాల్య వివాహం వద్దు, చదివే ముద్దు. బాల్య వివాహం ఒక సాంఘిక దురాచారం, ఆపేద్దాం. చిన్నతనంలోనే గర్భం తల్లి పిల్లల ఆరోగ్యానికి హానికరం. బాల్య వివాహం చట్టరీత్యా నేరం, చేయకండి. 18 సంవత్సరాలలోపు పిల్ల వద్దే వద్దు. బాల్య వివాహాలను వ్యతిరేకిద్దాం, ఆడపిల్లలను కాపాడుకుందాం. బాల్య వివాహాలను ఆపుదాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. మూడవ అంశం భ్రూణహత్య. భ్రూణహత్య అనగా తల్లి గర్భంలో పెరుగుతున్న పిండాన్ని నాశనం చేయడం. ఇది చట్టరీత్యా నేరం. ముఖ్యంగా ఇండియాలో సంవత్సరం స్త్రీ భ్రూణ హత్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. స్త్రీ భ్రూణ హత్యలు ఎక్కువ అవడం వల్ల స్త్రీ పురుష నిష్పత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. సో ప్లీజ్ భ్రూణ హత్యలు ఆపండి, ఆడపిల్లల్ని కాపాడండి. ఓ స్త్రీ, భ్రూణ హత్య వద్దని చెప్పడం నీ హక్కు. భ్రూణ హత్య ఒక సాంఘిక దురాచారం, ఆపండి. భ్రూణ హత్య ఒక నేరం, చేయకండి. ఆడపిల్ల లేకపోతే భవిష్యత్తే లేదు. జన్మించేదే ఆడవారికి, మరి వారికే జన్మనివ్వరా? ఆడపిల్లల్ని గర్భంలోనే చంపకండి, ప్రపంచాన్ని చూడనివ్వండి. ఆడా మగా అనేది దేవుడి నిర్ణయం, గౌరవించండి.
నాలుగవ అంశం పర్యావరణ హితం. సంవత్సరం సంవత్సరానికి కాదు కాదు రోజు రోజుకి భూమిపై వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంది. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం పెరుగుతూనే ఉన్నాయి. భూమంతా పచ్చని చెట్లతో కాక కాంక్రీట్ భవనాలతో, ప్లాస్టిక్తో నిండిపోతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మన భవిష్యత్ తరాలకు బతకడానికి కావలసిన కనీస వసతులు కూడా ఉండవు. బతకడమే కష్టంగా మారుతుంది. సో ప్లీజ్, అడవులను సంరక్షించు, భూమాతను పరిరక్షించు. వృక్షో రక్షిత రక్షితః. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, గుడ్డ బ్యాగులే ముద్దు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. కాలుష్యాన్ని తగ్గించు, భూమాతను బ్రతికించు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యానికి భద్రత. స్కూటర్ల వాడకం తగ్గించు, సైకిళ్ల వాడకం పెంచు. చుట్టూ చెట్లను నాటండి, కరువును తరిమి కొట్టండి. క్రిమి సంహారకాలు వద్దు, జైవిక నియంత్రణే ముద్దు. ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టు. ఉన్నది ఒకే గ్రహం, నాశనం చేయకు. ఇది టెక్స్ట్ బుక్ లో 10వ పాఠం చివరిలోని ఒక ప్రశ్న. జలవనరుల సౌలభ్యాన్ని బట్టి పంటల ఎంపిక ఉండాలి. ఈ విషయంలో రైతులకు అవగాహన కలిగించడానికి నినాదాలు తయారు చేయండి. నీటి లభ్యతను బట్టి పంటను ఎంచుకో, కష్టం తగ్గించుకో. నీటి కొరత, దిగులెందుకు? బిందు సేద్యం ఉందిగా. సిరిధాన్యాలను పండించు, నీటి కష్టాలని అధిగమించు. బిందు సేద్యం ఉపయోగించు, నీటి నష్టం తగ్గించు. ఓకే చిల్డ్రన్, స్టడీ వెల్, గ్రో వెల్, బీ ఏ గుడ్ సిటిజన్ అండ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ.